చాలా మంది హాస్పిటల్ కింద ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ అధికారులకు, సెక్రటరీలకు, కన్సల్ట్ ఇంజనీర్లకు డ్రైన్ సర్టి తీయాలి, బాగా క్లీన్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ వేయాలి. ఎక్కడైతే నీళ్లు ఆగినాయో గల్లీలలో అక్కడ ఆయిల్ పాడ్స్ పెట్టాలని ఈ కలెక్టర్ గారు సెక్రటరీలందరితో టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెట్టారు. గ్రామస్తులు కూడా మీరందరూ సహకరించుకుంటూ ఇవన్నీ దోమల్ని కంట్రోల్ చేస్తే మనకు హాస్పిటల్ పోయే ఉండదు కాబట్టి అది చూస్తూ అదేవిధంగా మనం అందరం వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయంలో నీళ్ళుంటే పంటలు పండించుకుంటాం. మై అన్నీ సాగర్ లిఫ్ట్ అయిన తర్వాత మీ గ్రామం చెరు తాడిపేరు గ్రామం చెరు రిజర్వైజ్ చేసిన తర్వాత ఇక్కడ పంటలు బాగా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా తినాలని చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మీ రైతులందరూ చెప్పారు తినాలు బాగా చేయించాలి, తప్పనిసరిగా తినాలు బాగా చేస్తారు. అదేవిధంగా ఎక్కడైతే ఎస్సీ కాలనీలో డ్రైన్స్ లేవో అవి కూడా ఎస్టిమేషన్ చేయండి, అవి కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్సీ కాలనీ కానీ ఇరిగేషన్ కానీ మీ ఊళ్ళలో అడుగుతూ ఉన్నది ఇది గ్రేవియార్డ్ శ్మశాన వాటి తప్పు రోడ్ లేదని రోడ్ చెయ్యాలని అది కూడా చెప్తాను. తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ మీ అందరికీ రుణమాఫీ గురించి కూడా తప్పనిసరిగా రుణమాఫీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని మన సొసైటీలలో కూడా మనకు 50,000 ఉంటే మన పేరు మీద 100,000 వచ్చినాయి, మనకు 100,000 ఉంటే 50,000 వచ్చినాయి. ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ తహసీల్దారులు వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు గ్రామాల్లో. మీ అందరూ లోన్ని కానీ ఏ బ్యాంక్ కానీ అవి రాపించుకొని ఇప్పుడు తప్పనిసరిగా మనకు ఇంకా బ్యాంకులు మన ప్రభుత్వం వేసిన 8,000 కోట్లు ఇంకా మీ రైతులకు వచ్చేది